Nellore Jilla, Goduru Division Kota Mandalamlo, Anni Grama Panchayatillo, Telugu Desam Party Tarupuna Abhyardulanu Potilo Pettalani, Goduru Maji MLA Pasam Sunil Kumar Pilupunicharu. Kotalo, Mandala Telugu Desam Party Adhyakshulu, Sarvottam Reddy Nivasamlo Jarigina TDP Nayakula, Vistruta Sthayi Samavesamlo, Sunil Kumar Palgonnaru. Ee Sandarbhanga Maji MLA Pasam Sunil Kumar Matladutu, Niyojakavargamlo, Telugu Desam Prabhutva Hayamlo, Enno Abhivruddhi Karyakramalu Chepattadam Jarigindannaru. Ee Ennikalla Votu Adige Dhairyam ఒక తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. కోట మండల పార్టీ అధ్యక్షులు సర్వోత్తమ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, జిల్లా తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్ రెడ్డి, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు ఎస్కే జలీల్ అహ్మద్, మాజీ మండల అధ్యక్షులు పవన్ కుమార్, బాలకృష్ణ యాదవ్, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు మధు యాదవ్, శ్రీనివాసుల రెడ్డి, పాలయ్య శ్రీనివాసులు, రాధాకృష్ణారెడ్డి, కోటారెడ్డి శ్రీనివాసులు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా అధికారులకి వీళ్ళు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ అధికారైనా సరే వన్ సైడ్గా చేస్తుంటే ముందుగా చెప్తే ముందుగానే ఎలక్షన్ కమిషన్కి మనం కంప్లైంట్ చేస్తాం. ఏం మొహమాటం పడలేదు, అధికారులతో కూడా మనకేం మొహమాటం పడలేదు. ఎందుకంటే అది మామూలు అధికారం ఉన్నప్పుడు చేస్తారు. మనం కూడా ఎలక్షన్ విషయంలో మనకి ఈరోజు ఎలక్షన్ కమిషన్ అది రమేష్ బాబు గారు ఇంకో ఎవరైనా కావచ్చు, ఆ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పేపర్స్ అన్నీ కూడా పార్టీ అధ్యక్షుడి చేత ఇస్తాను. కాబట్టి ఎవరైనా అధికారి మీరు పబ్లిక్లో చెప్పకపోతే మాకు చెప్పండి, మళ్ళీ అయినా సరే వాళ్ళ ముందుగా కంప్లైంట్ చేస్తాం. ఇది వన్ సైడ్ ఉందని చెప్పేది పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి దయచేసి ఆలోచించండి. అలాగే ముఖ్యంగా వేదిక నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, వీలైనంత వరకు అభ్యర్థులు పెట్టాలా. ఇప్పుడు దొరకని దగ్గర ఏం చేయలేం, దొరకలేదు సర్పంచ్ నామినేషన్ వేసి సర్పంచ్ చూడడం ఇంకా మంచిది కదా. కాబట్టి దయచేసి ఆలోచించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మనల్ని అయితే వాళ్ళు ఎవరు దగ్గరలేరు, మీరు అనుకుంటారేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు వెళ్ళిపోరు. వాళ్ళు నాలుగు గ్రూపులు కాబట్టి అట్రాక్ట్ అవ్వడానికి చివరికి ఒక గ్రూప్ అయితే వెళ్తారు, రికమెండ్ గ్రూపు. అప్పుడు మనం మన పరిస్థితి కూడా అన్యాయమైనటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తామంటే గతంలో మన దగ్గర ఉండి గెలిపిన వాళ్ళ పరిస్థితి అన్యాయంగా ఉందాడ, ఎవరి పరిస్థితి బాగలే. కాబట్టి ఆలోచించుకోండి. మీరు అంతకంటే నేను చెప్పేది లేదు, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంక మహా అంటే ఇంక 2 సంవత్సరాలు జమ్మిలో అయితే ఇంక 1.5 సంవత్సరాలు జమ్మిలో ఎలక్షన్ వస్తే లేదన్నా ఇంక 2 సంవత్సరాల తర్వాత అధికారులు నోట్లోకి వచ్చేస్తారు. వాళ్ళు కూడా ఎక్కడ కూడా వన్ సైడ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు ఇప్పటికే అర్థమైపోయింది. ఎందువల్లంటే వాళ్ళని నమ్మి ఎంతమంది అధికారులు ఈరోజు బలి అవుతున్నారో కూడా మీరు చూస్తున్నారు, పేపర్లు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం కూడా పోరాడదాం. ఎక్కడైనా సరే ఈ ఎలక్షన్స్లో ఎవరైనా అధికారులు ఇబ్బంది పెడుతుంటే ముందుగా చెప్పండి, ఎలక్షన్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేద్దాం.